ఢిల్లీ సీఎం విడుదలయ్యారు. మార్చి 21న తీహార్ జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ సంపూర్ణంగా బయటకొచ్చేశారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణల తరువాత ఆయనకు బెయిల్ మంజూరైంది. సీఎం తీహార్ జైలు నుండి బయటకు రావడంతో ఆప్ క్యాడర్ సంబరాల్లో మునిగిపోయింది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదలయ్యారు. సుదీర్ఘ విచారణ వాయిదాల పర్వం తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 21న అరెస్ట్ అయిన ఆయన మధ్యలో కొన్ని రోజులు ఎన్నికల ప్రచారం కోసం బయటకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ జైలుకు వెళ్లారు. ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. 2020 నవంబర్ 17న ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రెడీ చేసింది. 2022లో లిక్కర్ పాలసీలో అనేక అతిక్రమణలు జరిగాయని రిపోర్టు బయటకొచ్చింది. అదే ఏడాది జూలైలో ఈ పాలసీపై సీబీఐ విచారణకు ఆదేశించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. ఆ తర్వాత ఈ కేసులో అనేక అరెస్టులు జరిగాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా రావడంతో ఈడీ కేసులు నమోదయ్యాయి. అందులోనూ అరెస్టుల పర్వం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్ కూడా జైలు పాలయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇదే కేసులో అరెస్ట్ అయి ఇటీవల విడుదలయ్యారు. కేసులో ఉన్న నిందితుల్లో దాదాపు అందరికీ బెయిల్ వచ్చింది. కేసులో ముఖ్యమైన వ్యక్తుల్లో చివరిగా బెయిల్ వచ్చింది కేజ్రీవాల్కే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు ఇద్దరు న్యాయమూర్తులు ఒకే మాట మీదున్నా ఆయన అరెస్టు చట్టబద్ధమైందా కాదా అన్న విషయంలో విభేదించారు. ఇక జస్టిస్ సూర్యకాంత్ ఆయనకున్న అధికారాల్లో కోత విధించారు. ఆయన సీఎం ఆఫీసుకు గాని సెక్రటేరియట్ గాని వెళ్లరాదని, ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేయొద్దని షరతులు విధించారు. ఒకవేళ సంతకాలు చేయాల్సి వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలన్నారు జస్టిస్ కాంత్. మరోవైపు జస్టిస్ భుయాన్ అరెస్టులో సీబీఐ తీరును ప్రశ్నించారు. కేసు నమోదైన 22 నెలల తర్వాత, అది కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని సీబీఐకి ప్రశ్నలు సంధించారు. మీరు ఊహించిన జవాబులు నిందితుడి దగ్గర నుంచి రాకపోతే మీకు సహకరించినట్లు కాదంటూ జస్టిస్ భుయాన్ గట్టిగానే చెప్పారు. అరెస్ట్ అనేది ఒకరిని వేధించడానికి వాడే ఆయుధం కాకూడదన్నారు ఆయన. సీబీఐ వ్యవహార శైలి సీజర్ భార్యలా ఉండాలని, పంజరం నుంచి విడుదలైన పక్షిలా ప్రజలకు కనిపించాలని కామెంట్ చేస్తూ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారు. ఇక తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయనకు ఆప్ క్యాడర్ మంత్రులు ఘన స్వాగతం పలికారు.